ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు, తెలివి లేనివాడు, అడంపొడుగు మాట్లాడేవాడు బీఆర్ఎస్ కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లెందుకు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే కావాలి బీఆర్ఎస్ కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు. ఎందుకు ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే, నేను వెళ్లి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే, పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది? ఈరోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేరితే నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఏం జరుగుతూ ఉంది మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే పెద్దలు పోచారం గారు చెప్పినారు పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నపోతుంది ఎత్తుకున్నామని. జరుగుతుంది జరుగుతుంది రాజకీయాలలో. అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు, కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? నిన్న స్వయంగా మీరు కళ్ళారా చూసినారు ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం, అంబేడ్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడు కాబట్టి అంబేడ్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహనీయుని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని 125 ఫీట్ల ఎత్తులో ఉండేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేడ్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం. పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలా మంది వచ్చినారు, బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. కానీ నిన్న అంబేడ్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి, ఈ లిల్లీ పుట్టుగాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే, ఆ మహనీయులంతా హిమాలయ పర్వతమంత ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి. వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టిన విగ్రహం విగ్రహమే కదా, మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సచివాలయానికి కూడా అంబేడ్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే, మన సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేడ్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుకాలని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా. ఒకనాడు ఇదే లిల్లీ పుట్టుకాల పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి, మన ఎండబెట్టి ఒక డ్రాప్, ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే, హైదరాబాద్కి ఇచ్చినారు. బాధపడ్డాం, ఏడ్చినాం, పొలాలు ఎండిపోయినాయి. అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా, ఇక్కడ మేదకోళ్ళు ధర్నా, ఇయ్యలే. తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు తవ్వి, నీళ్లు సింగూరు కాలువలు తవ్వితే కదా అందులోకి నీళ్ళు వచ్చినాయి, పంటలు పడినాయి. ఎక్కడి నుంచి వాడుకున్నావు సింగూరు నీళ్లు? ఇచ్చినరా వీళ్ళు? వచ్చినాయా అన్నాడు నీళ్లు? ఇవాళేం చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాలు? సంగమేశ్వర, బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండమైనటువంటి. కాళేశ్వరం నీళ్లతోని సింగూరుకు లింకు పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర, బసమేశ్వర, నారాయణ ఖేడ్కు, జైరాబాద్కు నీళ్లు వచ్చేటువంటి లిఫ్ట్లు పెట్టుకున్నాం. అక్కడ 1 లక్ష ఎకరాలు, ఇక్కడ 1 లక్ష ఎకరాలు.
అందోళన నియోజకవర్గానికి కూడా 100 ఎకరాలు. ఎక్కడ పెట్టారు దాన్ని? ఎందుకు పడబెట్టారు? ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, దళిత బిడ్డలను, దళిత మేధావులను కోరుతా ఉన్నా. అంబేడ్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించుదామా? దళిత బంధు బంధు పెడితే నోరు మూసుకొని పడిందామా? ఇవాళ వాళ్ళకు చురుకు పెట్టాలి. ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డ మీరు మోసం చేస్తే గుద్దిత కింద పడకూడదామనే జవాబు మీరు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులకు కూడా నేను కోరుతా ఉన్నా. ఏం జరుగుతా ఉంది? 4 నెలల సమయంలో ఇప్పుడు 5వ నెలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చి. మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం? ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే పిచ్చోళ్ళలాగా ఓట్లు వేయదు. నిలకడగా ఆలోచన చేయాలి. నిజానిజాలేందో తెలుసుకోవాలి. అప్పుడే మనకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి మొన్న వాళ్ళు చేసిన ఆగమాగం హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికల చురుకు పెట్టి చూపెడితేనే అవి సాధ్యమైందని మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మీకు కనబడతలేవా? నేను చెప్పానా, ఉద్యోగులను ఎంత గౌరవించినాం, ఎంత జీతం ఇచ్చినాం, ఎంత పెద్ద పీఆర్సీలు ఇచ్చినాం, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఎట్లా ఇచ్చినాం? ఇవన్నీ మీరు మర్చిపోయి ఇలా ఆగమాగం అడివడే వైద్యమంటే మీరే నష్టపోతారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. మీకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి, బుద్ధి ఉంది కాబట్టి, గౌరవం ఉంది కాబట్టి ఆలోచన చేసి చెక్ బ్యాలెన్స్ చేయాలని చెప్పి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులను కూడా ఈ సందర్భంగా నేను మేధావులుగా మీరు ఆలోచించాలని, ఈ గవర్నమెంటు ముక్కుతాడేయాలని చెప్పి నేను మీకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇక్కడికి పోయి మన కరెంటు 9 ఏళ్ళ కన్నురేప కొట్టినంతసేపు అయినా కరెంటు పోయిందా? ఇవాళ పోతుందా? మరి ఇట్లే పోవన్నా? పోవన్నా? ఉండాలి కదా. ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలవాలి. మెదక్ల వెంకట్రామరెడ్డి, జైదాబాద్లో అనిల్ గెలిస్తేనే ఎల్పడ దాపడ కోళ్ళగల్లాగా ఉన్నారు. ఇద్దరు కూడా చదువుకున్నోళ్ళు. ఒక ఆయన ఐఏఎస్ అధికారి, ఇంకొక ఆయన తెలంగాణ ఉద్యమకారుడు. బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ ముక్కు విండి మీ హక్కులు సాధించాలంటే వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. గెలిపిద్దామా? కారు గుర్తుకే ఎన్ని మాటలు చెప్పానండి. కేసీఆర్ 100,000 రుణమాఫీ చేసిండు కదా, ఇక ఉరుకుని ఉరికి 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 2 లక్షలు తెచ్చుకోని చెప్పిండ్రా. డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తాం. ఎదురైన ఆడపిల్లకు 2,500 ఇస్తాం. ఎన్ని చెప్పినారు? ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా? మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం? ఇట్లే పోవన్నా? నేను 15 ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి సచ్చేదాకా తెగబడి ఈ రాష్ట్రం సాధించి 15 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాధుకున్నాం. రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం. ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని, రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం. రైతు బందే వేయలే, ఇయ్యేటికి పూర్తి మందికి రాలే. పంట వచ్చినాయి, అవి కొనే దిక్కు లేదు. కనీసం మద్దతు ధర భోగా 500 బోనస్ ఇస్తామన్నారు. బోనస్ బోగసేనా? బోనస్ వసూలు చేయన్నా? ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచానా? వంచాలంటే మేము కొట్టి వంచాం, మీ ఓటు ద్వారానే వంచాలి. సిద్దిపేటలు మంచి దారి చూపించిన హరీష్ నాయకత్వంలో పోస్టు కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా. 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని, ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని, వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్టు కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారం గారు అన్నాడు. ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టినట్టు అంటాడు.
ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాలు? నీ గుడ్లు వీగి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలు వేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద షెటి లేకుండా షెటిలు గుంతుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి అన్నటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందు జరగాలన్నా? దయచేసి ఆలోచన చేయాలి.